Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku pratishtatmakanga andare chupu itu vaipe AP mukhyamantri Jagan ennikalaku siddham avutunnaru. 4 ella palanalo sankshemaniki pradhanyata icharu. Tana palanalo sankshemanto paatuga abhivruddhi ee sthayilo undo nirupinchukune avakasam vachindi. Vizag kendranga ippudu andare chupu AP paine undi. జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యే సదస్సులో ఏపీ సాధిస్తున్న పురోగతి వివరించనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్కు విశాఖ సిద్ధమవుతోంది. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కలిసి ఒక్కచోట చేరనున్నారు. ఏపీకి భారీ స్థాయిలో పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు ఒప్పందాలకు విశాఖ వేదిక కానుంది. విశాఖ కేంద్రంగా జరిగే గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్కు సర్వం సిద్ధమవుతోంది. జాతీయ అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలకు విశాఖ ఆహ్వానం పలుకుతోంది. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖ వేదికగా కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. 3, 4 తేదీలలో 2 రోజుల పాటు విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏపీలో సుదీర్ఘ సముద్ర తీరంతో పాటుగా పారిశ్రామిక క్యారిడార్లు, పోర్టులు, ఎయిర్పోర్టులు, అందుబాటులో ఉన్న భూములు, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పాలసీలను ప్రభుత్వం ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక దిగ్గజాలకు వివరించనుంది. ఫ్రెండ్లీ గవర్నెన్స్తో ఏ విధంగా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచేది ఈ సదస్సు ద్వారా వెల్లడించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ 2 రోజుల సదస్సు ద్వారా ఏపీకి పెద్ద మొత్తంలో పెట్టుబడులతో పరిశ్రమలు, ఉపాధి కల్పన కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ 2021-22 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.43% వృద్ధితో 746,913 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 12.78% వృద్ధి నమోదైంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పాలనను తెలియజేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం 2023-2028 నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంతో పాటు వివిధ రంగాలను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. లాజిస్టిక్ పాలసీ 2022-27, రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ 2020-25, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ 22, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020-25, టూరిజం పాలసీ 2020-25, ఏపీ రిటైల్ పార్క్ పాలసీ 2021-26, ఇలా అనేక పారిశ్రామిక పాలసీలను ప్రవేశపెట్టనుంది. వీటన్నింటి దృష్ట్యా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా తగిన రాష్ట్రమని విశాఖ సమ్మిట్లో ప్రభుత్వం వివరించేందుకు సిద్ధమైంది. ఈ సదస్సు కోసం ఏపీ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించింది. గెట్ టుగెదర్ ఏర్పాటు చేసింది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. కేంద్ర మంత్రులు ఈ సదస్సు కోసం తరలివస్తున్నారు. ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, కేంద్రం రాష్ట్రం మధ్య సన్నిహిత సంబంధాలను వివరించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కెఎం బిర్లా, సజిన్ జిందాల్, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబరాయ్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారని సమాచారం. దాదాపు 2,500 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సు ద్వారా ఏపీ పెట్టుబడులకు చిరునామాగా మార్చాలనేది సీఎం జగన్ లక్ష్యం. 3 విభాగాలుగా ఈ సదస్సును నిర్వహించనున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఫౌండేషన్ స్టోన్స్, కంపెనీల ప్రారంభం, ఒప్పందాలు, ఇలా 3 విభాగాలుగా సదస్సు కొనసాగనుంది. దాదాపుగా 185,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.